సాంప్రదాయం కలిగిన భారతదేశం మంది భారతీయులం మనం దీనికి ఒక గౌరవం ప్రపంచంలో ఒక ఆదిక్యత ఈ దేశానికి ఉంది ఐ యామ్ ఇండియన్ చెప్పుకోవడానికి గర్వపడుతున్నా ఒక ఇండియన్ గా భారత పౌరునిగా నాకున్న స్వాతంత్రం ఏంటో తెలుసా ఎప్పటికైనా ప్రపంచ దేశాలలో భారతదేశమే గొప్పదని నిరూపించి చూపిస్తామా ప్రపంచ దేశాలలో భారతదేశం నాగరికతకు సాంప్రదాయాలకు పుట్టినిల్లిది ఈ రోజు ఈ దేశాన్ని మనం చూస్తుంటే గర్వపడాలి ఎవరు ఏ దేవుని గురించి చెప్పుకున్నా మత స్వాతంత్రం ఉన్న దేశం ఒక మాటలో చెప్పాలి అంటే హైందవ సోదరులు ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు ఇక్కడ ఉన్న క్రైస్తవ సోదరులు అంతా ఒకే భావన ఒకే మాట ఒకే ఆలోచన ఎవరు ఏ దేవుని కొలుచుకున్నా మరో దేవుని గురించి తప్పుగా మాట్లాడకూడదు అన్నది మన రాజ్యాంగంలోని ఒక చక్కటి సదుపాయం దాన్ని మనం ఉపయోగించుకోవాలి నీది ఎంతవరకు నిజమో చెప్పుకోవాలి తప్ప ఎదుటివాడిది తప్పు అని మాత్రం నోరు పారేసుకోకూడదు నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ యేసు ఎంత ప్రేమమయుడో ఈ ప్రపంచానికి చెప్పు మరో దేవుడు మంచివాడు కాదని గాని పార విశ్వాసాలకి మనం భిన్నంగా మాట్లాడకూడదు ఇండియన్ పెనల్ కోడ్ని వ్యతిరేకించకుండా ఎందుకంటే దేశ సార్వభౌమ అధికారానికి లోబడమని చెప్పాడు తప్ప యేసుక్రీస్తు వ్యతిరేకించమని మాత్రం చెప్పలేదు ఈ చట్టం చెడ్డవాళ్ళకే ప్రమాదం గాని మంచివాళ్ళకు మాత్రం అది ప్రమాదం కాదు మీకు అనుకూలంగానే ఉంటుంది సాంప్రదాయ సిద్ధాంతాలతో ఎంతో మంచి నాగరికతను సంతరించుకున్న దేశం అండి మనది మనంతా కలుసుకుందాం జెండాలోని కాషాయం మీరైతే హైందవ సోదర సోదరి మండలారా చేతులెత్తి జోడిస్తున్నాను కిందన ఆకుపచ్చ ఇస్లాం సోదరులైతే ఇస్లాం సోదరులకు తల వంచి నమస్కరిస్తున్నాను మధ్యన తెలిపేవరో తెలుసా మీ ఇద్దరికి ఆళ్ళే క్రైస్తవులు క్రిస్టియానిటీ శాంతి శాంతి శాంతి